నెల్లూరు జిల్లా సూళూరుపేటలో వెలసిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో నూతన సంవత్సర వేడుకలను పాలకవర్గం ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ వెలుగులతో ఆకర్షణీయమైన పుష్పాలతో నింపారు. నూతన సంవత్సర వేడుకలను ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారికి స్వర్ణ శోభిత అలంకారం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలంకరణ పూర్తయిన తర్వాత చెంగాళమ్మకు హారతులు ఇచ్చారు. ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డితో పాటు ఆళ్ల శ్రీనివాసులరెడ్డి, ట్రస్ట్ సభ్యులు గోగుల తిరుమల్, ముంగర అమరావతి, కర్లపూడి మదన్ మోహన్, కామిరెడ్డి రేవతి, తాడిపత్రి వాణి, సుధా, మద్దూరి శారదా అభిషేక పూజల్లో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుండి అమ్మండి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శ్రీలంకే ప్రతిష్టతి.